ఇప్పుడు మనం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. సో అది మనం వింటాము. అంటే ఇది ఎందుకు అవసరం, దాని ఉపయోగం ఏంటంటే మనకుండే చాలా డౌట్లు క్లియర్ అయిపోతారు. అందుకనే ఇప్పుడు వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. అది బాగా వినండి. విని వాళ్ళు మనలాగానే ఉండేవాళ్ళు, కొన్ని కొన్ని బాగా చేస్తుంటారు. టాక్ టు బేబీలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ డెలివరీలో వాళ్ళ భయాన్ని ఓవర్కమ్ చేసుకొని ఈజీగా చేసేసుకొని ఉంటారు. అట్లా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వల్ల అవుతుంది కాబట్టి మనం కూడా అట్లా చేసుకోవచ్చు అనేది చాలా ఈజీగా మనకి ఆలోచన వచ్చేస్తుంది, ఆ నమ్మకం వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అనే దానికోసం ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు అరుణ కుమారి వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. గౌరవులైన మేడం గారికి, ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులకు, కాబోయే తల్లిదండ్రులకు నా నమస్కారములు. యాక్చువల్ నా పేరు రామారావు, మేము ఒంగోలులో జాబ్ చేస్తున్నామండి. ఫస్ట్ మేము 2015లో మీ ఇక్కడ జాయిన్ అవ్వండి. అంటే మేము మేడానికి తరడం వల్ల మాకు ఒక నమ్మకం ఏంటంటే ఇటువంటి మాకు ఇబ్బంది ఉండదు, అన్ని వాళ్ళు చూసుకుంటారు, ఓవర్ ఫుల్ కన్ఫిడెన్స్ మేము జాయిన్ అవ్వన్నమాట. ఫస్ట్ మంత్ నుంచి చివరి దాకా వాళ్ళు ఏమి చెప్పారో అన్ని ఫాలో అవుతున్నాం. అంటే మెడిసిన్స్ ఇవ్వడం కానీ, ఇంజక్షన్ చేయడం కానీ, ప్రతి ఏది చేయాలో అది చెప్పుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా మా విషయాన్ని గమనించి కొన్ని కొన్ని ట్రిప్స్ కూడా ఫాలో అయ్యి చెప్పారు. అంటే మేజర్గా ఏంటంటే ఇక్కడ డాక్టర్ బేబీ చెప్పారు, ఒక సాంగ్ బ్లేవ్ అని చెప్పారు, నాకు సనత గారిని చెప్పారు, చాలా చెప్పారండి. అంటే నా ఒపీనియన్ ఏంటంటే మన ఆలోచన విధానము, మనం తీసుకునే ఆహార విధానమే హెల్త్ బేబీ. హెల్త్ హెల్తీగా ఉంటామో మనం తీసుకునే మంచి ఫుడ్ వల్ల మన హెల్తీ బేబీ వస్తే నమ్ముకోండి. ఇక్కడ ఇక్కడ మేము 4th మంత్ నుంచి సాంగ్ ప్లే చేస్తాం. మేడం గారు ఏంటంటే ఒక మీకు ఇష్టమైన సాంగ్ ప్లే చేయండి, మా బేబీ వింటారు, మీకు బాగా రెస్పాన్స్ అని చెప్పారు. అందుకని ఒక మేము 4th మంత్ నుంచి సాంగ్ రెగ్యులర్గా ప్లే చేస్తాంది. మీద డాక్టర్ బేబీ అని చెప్పారు. అంటే ఫస్ట్లో ఏందబ్బా ఇది అనుకున్నాము, కానీ అది రిజల్ట్ 100% ఉందండి. అది మేము అంటే డే టైం నుంచి ఈవినింగ్ దాకా ఎప్పుడు మెలకు ఉంటే కూర్చొని ఫ్రీగా ఏదో బాబు బాగుండాలా, నువ్వు బాగా చదువుకోవాలా, మంచి క్వశ్చన్ అంటే బాగుండాలి నానా అని చెప్పుకుంటుంటే అట్లా కూడా జరుగుతుంది. ఇంకా రెగ్యులర్గా ఏంటంటే వాకింగ్ కూడా చెప్పారండి. అంటే సీజనల్ డ్రై ఫ్రూట్స్ కానీ, వాకింగ్స్ కానీ. అంటే వాకింగ్ అంటే మేము 7th మంత్ స్టార్ట్ చేసామండి. అంటే 3rd, 4th, 5th చేయలేదు, అప్పుడు నార్మల్ రెస్ట్ తీసుకున్నాము. 7th మంత్ నుంచి రోజు రెగ్యులర్గా, అంటే వాకింగ్ అంటే మేము నైట్ చేసేవాళ్ళం. అంటే డే టు నాకు టైం లేదు కాబట్టి, అప్పుడు ఫ్యామిలీ నెలకి మార్చాను. ఇక్కడ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చిందో నెలకి మార్చేసే ఫ్యామిలీ. కానీ నా జాబ్ మాత్రం ఒంగోలు కాబట్టి మార్నింగ్ పోయేసి నైట్కి రావడం 8:30 అవుతుంది. కానీ ఆ టైంకి కూడా అమ్మాయిని తీసుకుని 1 అవర్ వాకింగ్ వెళ్ళిపోయేవాడిని, పోయి 9:30 గట్ట వచ్చి 1 అవర్ చేశాను. 7th మంత్ 9th మంత్ చేశాము. లాస్ట్ టైం చెప్పారంటే 9th మంత్లో మేడంగా కొన్ని టిప్స్ ఇచ్చారు, వాకింగ్తో పాటు కూడా మీరు స్టెప్స్ ఎక్కండి, ఇల్లుని బాగా తొడవండి, ఇంజిన్ టాయిలెట్ ఉపయోగించండి, మీ పనులు మీరు చేసుకోండి చెప్పారు. అవి చేయడంలో కూడా మాకు చాలా మంచి రిజల్ట్ కనపడింది. కానీ ఎన్ని చెప్తే ఇంట్లో పెద్దవాళ్ళు నమ్మరోళ్ళు, ఏందా మీరు కొన్ని కూర్చోవడం అది చేయడం అంటారు. కానీ రియల్గా ఏంటంటే వాటి సైన్స్ లాజిక్ ఉంది, కానీ అవన్నీ పాటిస్తే మనం జరుగుతుంది. కొన్ని కొన్ని ఫ్రూట్స్ కూడా చెప్పారంటే ఒక మంత్లో కొన్ని తీసుకోండి, ఒక మంత్లో తీసుకోకూడదు, ఒక మంత్లో ఫుడ్ బాగా తీసుకోవాలి, ఒక మంత్ తీసుకోకూడదు. అంటే వీళ్ళు చెప్పిన ప్రతిదీ ఫాలో అయ్యాం. ప్రతి ఫాలో అవడం వల్ల మాకు ఈరోజు మంచి మోబైట్ పుట్టారు, చాలా హ్యాపీగా ఉంది. అంటే నాకు తెలిసి మీరు భయపడడం అవసరం లేదు. ఇక్కడైతే ఒక హాస్పిటల్లో ఉండే మంచి అన్ని వస్తువులు అన్నీ ఉన్నాయి. ఏ ప్రాబ్లం అయినా చిన్న విషయాన్ని తీసుకొని బాగా కేర్గా తీసుకొని మంచి హెల్తీ బేబీలు ఇస్తారు. ఇక్కడ నేను చాలా హాస్పిటల్ చూశానండి, కానీ ఇక్కడ మ్యాన్ పవర్ చాలా ఎక్కువగా ఉంది, మీరు గమనించలేదు. ఎటువంటి విషయాన్ని మీరు భయపడిన అవసరం లేదు. ఇక్కడ మన ఇంట్లో ఫ్యామిలీలు ఎలా ఉంటాం అట్లా కలిసిపోయి ప్రతి సిస్టర్స్ కానీ, బేడర్స్ కానీ, స్టాఫ్ అందరూ బాగుంటారు కాబట్టి ఎటువంటి విషయాలకి భయపడకుండా హ్యాపీగా చేసుకోవచ్చు మీరు. కానీ నార్మల్ వెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు చెప్పే అన్ని మొదలు పోవాలంటే కంపల్సరీ నార్మల్ అవుతుంది. మనం వాళ్ళు చెప్పిన మనం ఫాలో అవ్వకుండా షో చేసుకుంటూ వస్తే మాత్రం వాటికి రిజల్ట్ రాదని నాకు నమ్మకం ఉండదు. మనం నార్మల్ డెలివరీ చేస్తామంటే వాళ్ళు చెప్పిన ఫాలో అంటే వాళ్ళకి అపార్థం అయిపోద్ది. వాళ్ళు చూసే టెస్ట్లు కానీ, మనం తీసుకునే ఫీడింగ్ కానీ, మన డైట్ ఫాలో అవ్వడం కానీ, మనం వాకింగ్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, డాక్టర్ బేబీ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని ప్రతి ఒక్కటి చేసుకుంటే మనకి కంపల్సరీగా నార్మల్ డెలివరీ అవుతుంది అని నా నమ్మకం. ఇది
మీరు ఎప్పటి నుంచి అనుకున్నారు, ముందు నుంచే ఆమెకి సపోర్ట్ ఇవ్వాలి అని అనుకున్నారా? ఎందుకంటే ఒంగోలు నుంచి వచ్చి నాకు అదే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. టైర్డ్ గా ఉంటుంది, అప్పుడు కూడా 1 అవర్ వాకింగ్ తీసుకుపోవడం అనేది చాలా చిన్న విషయం కాదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అంటే కంపల్సరీ మనం చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ హ్యాపీగా ఉంటాం నమ్ముకుంటూ. నేను ఎల్లు మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోతానండి, సాయంత్రం 8:30 అవుతుంది. కానీ ఆ టైం నువ్వు రెస్ట్ తీసుకున్నాను అనుకో, రేపు సిజేరియన్ అయితే పరిస్థితి లైఫ్ లాంగ్ అమ్మాయి బాధపడాల్సి వస్తుంది, మనం కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అందుకని 1 hour కదా, 3-4 months కష్టపడతాం. కానీ లెక్కలో డైలీ వాకింగ్ చేయడం వల్ల ఈరోజు మా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది, హ్యాపీగా ఉన్నాం. అందుకని మన ఇన్ టైంలోనే కష్టం ఉన్నా కానీ దాన్ని కంప్లీట్ చేసుకుంటే తర్వాత మనకి మంచి లైఫ్ ఉంటుంది నా నమ్మకం. అందుకే మేము దాన్ని రెగ్యులర్గా పాటించాం. కానీ ఏదైనా మనం చూసుకోవాలి కాబట్టి ఫ్యూచర్లో కూడా అంటే వాళ్ళకి సపోర్టింగ్ అంటే మనది నార్మల్ చేపిస్తే మనకి అందరూ సపోర్ట్ ఇచ్చినట్టు కాబట్టి వాళ్ళ పనులు చేసుకోగలరు, హ్యాపీగా ఉండగలగితే దీని విషయం ఫస్ట్ నుంచి మనం కేర్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే కేర్ తీసుకోవాలి, ప్రతి వాళ్ళు సపోర్ట్ చేయాలి. మేడంగా సపోర్ట్ చేస్తారు, మనం సపోర్ట్ చేయాలి, పేషెంట్ డబ్బులు అన్ని సపోర్ట్ చేస్తే మన హెల్త్కి బాగా జరుగుతుందండి. ఇప్పుడు అందరూ హ్యాపీ, మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది. అవును రా, నువ్వు చెప్పి చెప్పడం చాలా హ్యాపీగా ఉన్నా చెప్పచ్చు. సో డెలివరీ ఎప్పుడు, 8 o'clock వచ్చారు, ఎప్పుడు అయింది డెలివరీ? అంటే లాస్ట్ మంత్ 26 అండి. అంటే మార్నింగ్ వచ్చామండి, మార్నింగ్ వచ్చి జాయిన్ అయిపోయాము. మధ్యాహ్నం 2 o'clock డెలివరీ అయిపోయింది నార్మల్. తర్వాత 1 day 2 days ఉంటే ఇంటికి వెళ్ళిపోయామండి. సో ఇప్పుడు కూడా బేబీతో డాక్టర్ బేబీ చేస్తున్నారా? చేస్తున్నాను. అంటే మనకి తర్వాత వచ్చే బిడ్డల్లో ఎన్ని మార్పులు గమనించవచ్చు అనమాట. డాక్టర్ బేబీ చేసామనుకో, ఒక సాంగ్ ప్లే చేస్తే, పోయిన చిన్న అబ్బాయి ఆకలిస్తుంది ఏడుస్తున్నప్పుడు కానీ సాంగ్ ప్లే చేస్తే కొంచెం రిలాక్స్ అయిపోతుంది. అంటే ఎన్ని మీకు చెప్పడం మీరు చేస్తే అర్థమవుతుంది ప్రత్యేకంగా. అది మీకు అన్ని అంటే ఎన్ని చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఏ సాంగ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే గోపికమ్మ సాంగ్ అని సెలెక్ట్ చేస్తామండి, ముకుందా సినిమాలో. ఇప్పుడు కూడా రెస్పాన్స్ అవుతాడండి, నా వాయిస్కి రెస్పాన్స్ అవుతాడు, మదర్ వాయిస్కి రెస్పాన్స్ అవుతాడు. ఏమన్నా ఏడుస్తున్నామని బాబు ఏడగదంటే సైలెంట్ అయిపోతాడు. ఓకే, సరే, చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం.